మా ఇంట్లో 8 ఏళ్ళు 9 ఏళ్ళు 5 ఏళ్ళ మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్ తేజు వైష్ణవ్ వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపు పట్టిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని హిట్స్ ఉన్నాయి అసలు ఏం అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను ఇక డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది, నేను ఎవరినో ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటంటే మీ గురించి మీరు చెప్పడం అన్నట్లుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టాయి. ఎవరు హే చికెన్ వాళ్ళు భయ్య అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్ట కొద్ది, భయ అది నువ్వా అంటారు, వద్దేనమ్మా నేనే.